శుభ్రంగా ఈ జంటికలు సున్నుండలు తినేసి ఒక డ్రింక్ తాగామనుకో. సౌండ్ లేకుండా ఇంకా నయ్యం పేజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు. అలా కూడా మాట్లాడచ్చు? 1965 ఇంకా ఇచ్చిపుచ్చుకోటాల గురించి మాట్లాడుకోండి. సౌండ్ లేకుండా లేకుండా మాట్లాడండి. ఏంటి సౌండ్ లేకుండా సౌండ్ లేకుండా అంటారండి? కంపెనీ పెళ్లిలో సౌండ్ వస్తుంది కదా అని బ్యాండ్ మేళం కూడా లేకుండా చేస్తారేంటి మామయ్య? చెప్పండి, అమ్మాయికి మీరేం చేస్తారు? పెళ్లి చేయిస్తాం. అబ్బా అది కాదండి, అమ్మాయికి మీరు ఏమి ఇస్తారో చెప్పండి. స్టూడెంట్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ ది గ్రేట్ చార్మినార్. అరే గుడ్డు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి, నాగార్జున సిమెంట్కి, బిర్లా వైట్ సుధానికి కాదు, కూతురకు గుండోడా. ఇంకెవరున్నారు అంత మాత్రం వాళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలియదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కార్యాలయంలో లెక్చరర్గా జరిగింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు కానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగుతారా, నేను చెప్పింది అవన అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువ కాలేడు. నమస్కారం. ఎవరమ్మా వాళ్ళు? విజయనగరం జమీందారులమ్మా. ఇదేంటండి మీరంత భారీ మొక్కలు మొక్కలే, గుడి చూస్తే చాలా చిన్నదిగా ఉంది. గుడి చిన్నదిగా ఉన్నా ఈ దుర్గమ్మ చాలా మహిమ గల కల్లిరా. కాసు బంగారం పెడతా కూడా కటకటలాడిపోయి ఈ రోజుల్లో 250 సవర్ల బంగారం దేవుడికి మొక్కు తీర్చుకోవడం అంటే మాట్లాడండి. ఈ గుడి చరిత్రలో మీ పేరు శాశ్వతంగా తెలిసిపోతే. అరొక ఆయనకు సౌండ్ అంటే పడదుగా. ఇలాంటి విషయాలు అందరూ వినేలా గట్టిగానే మాట్లాడాలరా. 250 సవర్లు ఏం కర్మ, తమ తలుచుకుంటే 450 సవర్లు చేస్తారు. తమరికేటండి మహారాజు. నమస్కారం అయ్యా. నమస్కారం, బాగున్నారా? బాగున్నానయ్యా. గుర్తుపెట్టారన్నమాట, అమ్మవారికి ముక్కుంది, ఈ బంగారు కిరీటం అరవంకీలు అమ్మవారికి అలంకరించి పూజ జరిపించండి. కాసేపు ఆగాక జరిపిస్తారయ్యా. అయ్యా అయ్యా ఏంట్రా? బొబ్బిలి శివరామరాజు గారు వచ్చారని చెప్పటాకు వచ్చానండి. అయ్యా శివరామరాజు గారు వచ్చారా? అదేంట్రా ఇంత లేటుగా చూస్తున్నావు? ముందే చెప్పానండి, సౌండ్ లేకుండా చెప్పా. అయ్యో ఇలాంటి విషయాలు గట్టిగానే చెప్పాలరా, వెధవా అని వెధవా. తొందరగా రా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం. రండి 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 శివరామరాజు గారు. కాగితో కబురు పెడితే నేనే వచ్చేవాడి కదండి, రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? ఏ వద్దండి, అదేం కుదరదు, కూర్చోండి. రేయ్ అయ్యగారికి మజ్జిగ తీసుకురా. సౌండ్ లేకుండా ముందు మీరు కూర్చోండి. గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పెడుతున్నాయి కదా సార్? ఓహో బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్పులు రాసుకుంటున్నా. నువ్వేం రాస్తావు లేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి ఇలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నారా? బయటికి. నేనేది బయటికి పోతున్నాను, క్లాస్ లో కదా పోవాలి. హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత చెప్పు? తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగితే తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ ముఖాలకు ఆ ఛాన్స్ లేదా గుండు.